విలేకరుల సమావేశంలో మాది రిజర్వేషన్ పోరాట సమితి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం సిపిఐ పార్టీ కార్యాలయంలో జరుగుతున్నది. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు టిఆర్ నారాయణ గారు ఈ సమావేశంలో సిపిఐ పార్టీ సింతా పురుషోత్తం మండల కార్యదర్శిగా మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన చేస్తే ప్రజల కోసం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఒక బహిరంగ సభలు కాని ర్యాలీ కాని పెడితే మరి అక్కడ కొన్ని సంఘటన జరిగిన సాగు చూసి మరి ఈ ప్రభుత్వం మరి దానిపైన జనవరి 2వ తారీఖు నాడ అర్ధరాత్రి రోజు ఒకటి జీవో తీసుకురావడం ఇది ఎంతవరకు సహజమని మరి ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అరాచక ప్రభుత్వం ఎన్ని అడ్డంకాలు చేస్తున్నా మాఫియా చేస్తున్నారు. మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను మరి ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు గతంలో ఇస్తున్న ఎన్ని పథకాలను ఈ రోజు నామ రూపం లేకుండా ఈ చేసిన ఈ ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అరాచకాలు చేస్తుంటే మరి తీవ్రమైన ఖండించాల్సిన ప్రతిపక్షం అయితేనేమి ప్రజా పార్టీలు అయితేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి. ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం అండ నిలబడి ఎన్ని పోరాటాలకైనా చేస్తున్న తరుణంలో మా పోరాటాల వల్లనే ప్రభుత్వాలు కన్నెత్తి చూస్తున్నాయి, కొన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్న తరుణంలో మరి ఈ రోజు చీకటి రోజున ఒన్ను జీవో తీసుకొచ్చి మరి ప్రజల కోసం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి ప్రభుత్వం అర్ధరాత్రప్పుడు జీవోలు తెచ్చి ప్రతిపక్షాలను ప్రజాసంఘాలను ప్రజాస్వామికవాదులను అందరినీ కూడా ధర్నాలు చేయకూడదు, రోడ్లపైన సభలు పెట్టకూడదు అని ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి జీవోను ఇప్పుడు అమలు చేస్తున్నారు. అది చాలా దుర్మార్గమైన చర్యని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆదేశం మేరకు అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ గారు ఆదేశం మేరకు ప్రజా సంఘాలను అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశం మేరకు ఈరోజు పెద్దపప్పుల మండలం సిపిఐ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకుడైనటువంటి టి ఆదినారాయణ మాదిగా అయినటువంటి నేను అలాగే సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం అలాగే కురువ సంఘం నాయకుడైనటువంటి రోషన్ గారు అలాగే మన వాల్మీకి సంఘం గౌరవాధ్యక్షుడు టి రామకృష్ణ గారు అలాగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు నాగభూషణం గారు ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు అలాగే ప్రజా సంఘాలు ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం చేసే కుట్రలు కుతంత్రాలు ప్రజల్లో తెలుసుకోవడానికి తెలుసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వెళితే మీరు మేము చేసే అరాచకాలు ఎవరికి తెలియకూడదని రాత్రి రాత్రే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి జీవోను తీసుకొని వచ్చి ఇప్పుడు అది అమలు చేసి కొంతమంది పోలీస్ అధికారులు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి
తొత్తులుగా మారి ప్రతిపక్ష పార్టీలను ప్రజా సంఘాలను అందర్ని కూడా నిర్బంధించి సభలు పెట్టుకోకూడదని అక్రమ అరెస్టులు అక్రమ కేసులు బలాయిస్తున్నారు కానీ ఇది ఇప్పటితో ఆగదు ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని